ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. రాజన్న సిరిసిల్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల జెండాలతో సెస్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొమ్మాట నరసయ్య మాట్లాడుతూ, గత 3 నెలలుగా కష్టకాలంలో ప్రజలు, చిరు వ్యాపారులు, కుటీర పరిశ్రమలు, రోజువారీ కూలీలు రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వం అధికంగా విద్యుత్ ఛార్జీలు వసూలు చేయటాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నామన్నారు. పేద కుటుంబాల విద్యుత్ బిల్లులను ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కరిక శ్రీనివాస్, ఎస్కే గౌస్, మానుక నాగరాజు, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ సెస్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఎంఆర్ఓ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెస్ ఆఫీస్ ముందట ధర్నా చేసి సెస్ ఏ గారికి కూడా అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బిల్ వస్తుందో 3 నెలలది డివైడెడ్ బై 3 చేసి ఆ రకంగా కొట్టి ఆ రకంగా డబ్బులు తీసుకోవాలని సెస్ ఎండి గారికి కానీ మన అధికారులకు కానీ కోరుచున్నాం. ఎవరైనా బిల్లు లెగబెట్టాలని ఎవరం చెప్తలేం. కాబట్టి ఆ ప్రకారంగా తీసుకొని బిల్లులు తీసుకొని కట్టిన వారు ఉంటే నెక్స్ట్ కట్టే దాంట్లో రికవర్ పెట్టుకోవాలని కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర బీసీసీ మరియు ఏఐసీసీ ఆదేశాల మేరకు విద్యుత్ బకాయిలు ఏవైతే ఉన్నాయో, వాస్తవంగా విద్యుత్కు బకాయిలు కట్టద్దని కాదు, కానీ ఈ 3 నెలల కాలం లోపల లాక్డౌన్ పీరియడ్ లోపల ప్రజలకు తిందామంటేనే తిండికి ఇబ్బంది అవుతున్నటువంటి ఈ తరుణం లోపల విద్యుత్ బిల్లులు ముక్కు పిండి వసూలు చేయడం జరుగుతుంది. అది కూడా చాలా తప్పిదంగా మొత్తం కూడా మాఫీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ లోపల భాగంగానే ఈరోజు ఎల్లారెడ్డిపేట సెస్ కార్యాలయం ఎదుట మండల కాంగ్రెస్ కమిటీ మరి ధర్నా చేసి ఈరోజు వారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా పేద ప్రజలకు విద్యుత్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాఫీ చేయాలి, ఎవరిదైతే కరెంటు కట్ చేసిరో వాళ్ళని పునరుద్ధరించాలి, రీకనెక్షన్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. జై కాంగ్రెస్.